తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నియాల్కల్ మండల్ గుంజోటి గ్రామానికి చెందిన యువకుడు 12 రోజుల క్రితం అదృశ్యమై బుధవారం ఓ పాడుబడిన బావిలో శవమై కనిపించిన ఘటన మండల పరిధిలోని గుంజోటి గ్రామంలో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ విజయ్ రావు కథనం ప్రకారం గుంజోటి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కిరణ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మార్చి 18న అతడి కుటుంబ సభ్యులు సమీపంలో గల బీదర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కిరణ్ కనిపించలేదు. చుట్టుప్రక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు హద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం గుంజోటి గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో శవమై కనిపించాడు. హద్నూర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో బయటకు తీయడం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.